బీట్రూట్ పన్నీర్ పరోటాకి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పన్నీర్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. బీట్రూట్ పన్నీర్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా బీట్రూట్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. 1 పాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పన్నీర్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి వేయించాలి. 1 బౌల్లో గోధుమ పిండి, బీట్రూట్ పేస్ట్, ఉప్పు, కొద్దిగా నీళ్లు, నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లా ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ పన్నీర్ పరోటా రెడీ.